అమలాపురం అనగానే గుర్తొచ్చేది దేవి నవరాత్రి సంబరాలు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్సవాల ఊరేగింపులో చెడి, తాలింకాన, కర్రసాము, చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటాయి. 1856వ సంవత్సరంలో శ్రీ అబ్బిరెడ్డి రామదాసు స్థాపించిన చెడి, తాలింకాన రెండవ తరం అబ్బిరెడ్డి నరసింహరావు, మూడో తరం అభ్యర్థి రామదాసు, నాలుగో తరం సురేష్ మల్లేష్ విదేశాల్లో ఉద్యోగరీత్యా ఉన్నప్పటికీ దసరా నెల రోజులు ఇక్కడ ఉండి పిల్లలకు పెద్దలకు ఈ విద్యలో తర్ఫీదు ఇచ్చి దసరాలో ప్రదర్శనలను ఇప్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 167 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సురేష్ మల్లేష్ చెప్పారు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పిల్లలు పెద్దలు తమ విద్యలను ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ అమలాపురంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇప్పుడు మొదటిగా చెప్పాలంటే మనకి నేను అభిరతి రామదాసు చేడి తాయి ఖాన్ మైపాల్ వీధి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకి అడుగుల నుంచి ప్రతి అగ్ని బలాల దాకా అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ వివిధ రకాలు ఉంటాయన్నమాట. కర్రసాము కానివ్వండి, చెంతలు కానివ్వండి, కత్తులు కానివ్వండి, లేడీ కొమ్మలు కానివ్వండి, ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. గురువులు మనకి మొదటిగా అడుగులు నేర్పించి 5 అడుగులు కానివ్వండి, 4 అడుగులు కావాలి, ఇలా బోల్డెన్ అడుగులు ఉంటాయి. అవి నేర్పించిన తర్వాత మనకి కర్రలు వస్తారు. ఆ కర్ర తిప్పడం కర్ర తిప్పిన తర్వాత మనకి చెంతలు కానివ్వండి, కత్తిలు కానివ్వండి, అలాగే కత్తులు కానివ్వండి, ఇవన్నీ మనకి ఇస్తారన్నమాట. మనకిచ్చిన తర్వాత మనకి ఇక్కడ పొట్ట మీద పొట్లకాయ, కొబ్బరికాయ ఇవి పెట్టి నరకడం అయితే జరుగుతుంది. అలాగే వివిధ రంగాలు బీటెక్ వాళ్ళు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అలాగే డాక్టర్ కానివ్వండి ఇక్కడికి వచ్చి మన శరీర తాలికాన నేర్చుకోవడం జరిగిందనమాట. దసరాకి 20 రోజుల ముందు మనకి ఇక్కడ మొదలు పెడతారు చేడి నేర్పించడం. అలాగే అర్ధరాత్రి 1 గంట తెల్లారి దాకా మనకి ఇక్కడ మహిపాల వీధి జరుగుతుంది. కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంటకి మన మమ్మడివారం గేట్ దగ్గర ప్రదర్శన అయితే జరుగుతుంది. అక్కడ వివిధ గురువులు కానివ్వండి వీళ్ళందరూ చేడి తాలికాన చేయడం జరుగుతుంది. ఇక్కడ గురువులు వీళ్ళందరూ మంచిగా నేర్పించిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి జనం వచ్చి చూడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మాట్లాడడానికి కారణం మా గురువు గారు నేర్పించిన ప్రదర్శన. ధన్యవాదాలు.